జనరల్ గారి అధ్యక్ష, బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అధ్యక్ష. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది అధ్యక్ష. అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షతలు అవుతాయి అధ్యక్ష. అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష, మన ప్రజలు కూడా ఈరోజు పాలతో కలవాలో బొగ్గులో కలవాలో నిర్ణయించుకుని స్వచ్ఛమైన పాల లాంటి మనసున్న జగనన్నతో కలిసి నడిచారు అధ్యక్ష, నాయకుడిగా ఎన్నుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియనటువంటి ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నాను అధ్యక్ష. ఇప్పుడు విషయం ఏంటంటే అధ్యక్ష, జనరల్ గా ఇది బియ్యపు గింజ అధ్యక్ష. ఈ బియ్యపు గింజని మరిగేటటువంటి పాలలో కలిపితే పాయసం అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఎసర్లో కలిపితే అన్నం అవుతుంది అధ్యక్ష. ఇదే బియ్యపు గింజని పసుపులో కలిపితే అక్షింతలు అవుతాయి అధ్యక్ష. అదేవిధంగా ఇదే బియ్యపు గింజని బొగ్గుతో కలిపితే చేతబడవుతుంది అధ్యక్ష. అబ్రికదొబ్రో చేతబడవుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇదే బియ్యపు గింజని కలిపినటువంటి పాయసాన్ని, అక్షింతల్ని, ఎసర్ని, అదే అన్నాన్ని, ఇవన్నీ ఉండ చేసి పట్టుకెళ్లి గోదావరి పక్కన పెడితే అధ్యక్ష పిండం అవుతుంది అధ్యక్ష. ఆల్రెడీ మొన్నే రీసెంట్ గా ఒక వీడియో చూశాను అధ్యక్ష, విజయవాడలో ఫోటోలు పెట్టి ఇవన్నీ కలిపి పిండం పెట్టారు అధ్యక్ష. ప్రజలు గమనించారు అధ్యక్ష, తెల్లగా ఉన్న పాల్లో కలవాలా, నల్లగా ఉన్న బొగ్గుతో కలవాలని ప్రజలకి అప్పుడు ఒక విషయం అర్థమైంది అధ్యక్ష. ఆ విషయం ఏంటంటే ఇవి తెల్లగా కనబడేటువంటి పాలు కాదు, గోడకేసుకునేటువంటి సున్నం అని ప్రజలు గమనించారు అధ్యక్ష. సున్నాన్నట్టుకు వచ్చి పాల్లో కలిపి ప్రజలను మోసం చేస్తారని అనుకుంటున్న విషయం ప్రజలకు తెలిసిపోయింది అధ్యక్ష. సున్నం కలిపిన పాలు కంటే నల్లగా ఉన్నటువంటి బొగ్గే బెటర్ అనుకుంటున్నారు అధ్యక్ష ఈ రోజున ప్రజలు. ఎందుకంటే ప్రజలు మోసపోయారు అధ్యక్ష. తెల్లగా ఉన్న పైన ఉన్నటువంటి తెల్లదనాన్ని చూసి ప్రజలు మోసపోయారు అధ్యక్ష. ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు అధ్యక్ష, తెల్లగా ఉన్నది అది పాలు కాదు, పాల రూపంలో ఉన్నటువంటి సున్నం, దీన్ని గోడ చేసుకోవడానికి తప్ప వాడుకోవడానికి పనిచేయవని ప్రజలు కనిపెట్టారు అధ్యక్ష. దాని మీద ప్రజలు ముందుగా మనం మాట్లాడుకున్నటువంటి ఇదే బియ్యపు గింజతో తయారు చేసినటువంటి పాలతో చేసిన పాయసాన్ని, ఎసరుతో చేసినటువంటి అన్నాన్ని, బొగ్గుని, అదేవిధంగా పసుపుతో కలిసిన తర్వాత అయినటువంటి అక్షతల్ని తీసుకెళ్లి గోదావరి ఒడ్డున పెట్టి అన్నాటిని ఉండ చుట్టి పిండం పెట్టేశారు అధ్యక్ష. ప్రజలు ఇప్పటికైనా గమనించి ఏవి నీలో ఏవి పోలో అన్నది తెలుసుకుంటే మంచిది. తెల్లగా ఉన్నదని చెప్పేసి దేన్ని నమ్మకండి, తెల్లగా ఉన్నాయన్ని పాలు కాదు, నల్లగా ఉన్నాయన్ని నీళ్లు కాదు. దీన్ని ప్రజలారా మీరు గమనించండి అధ్యక్ష. మీ ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.